సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్. ఎండాకాలంలో మనకి బాగా చెమట పోస్తూ ఆయిలీగా అయిపోతుంది కాబట్టి ఆ ఎక్సెసివ్ ఆయిలీనెస్ డర్ట్ రిమూవ్ చేయడానికి ఫేస్ వాష్ అట్లీస్ట్ ట్వైస్ చేస్తే బెటర్. సెకండ్లీ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ సమ్మర్లో కొంచెం లైట్ వెయిట్ నాన్ గ్రీజీ మాయిశ్చరైజర్ వాడితే బెటర్. మాయిశ్చరైజర్ అనేది ఓన్లీ వింటర్సే కాదండి, సమ్మర్లో కూడా వాడాలి. థర్డ్లీ మన స్కిన్ కేర్ రెజిమ్లో కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఇంక్లూడ్ చేస్తే బెటర్. యాంటీ ఆక్సిడెంట్స్ సీరమ్ రూపేనా వాడచ్చు, లైక్ వైటమిన్ సి సీరమ్స్ అలాంటివి. లేదు అంటే డైట్లో కూడా వాడచ్చు. డైట్లో ఏంటంటే మనకి తెలిసినట్టు గ్రీన్ టీ కానీ, లేకపోతే సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో కూడా మనం యాంటీ ఆక్సిడెంట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. థర్డ్లీ హైడ్రేషన్. హైడ్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగి ఫుల్లీ హైడ్రేటెడ్గా ఉండడానికి చూడండి. సన్స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ సీజన్లోనే అవ్వచ్చు, సమ్మర్లో వెరీ ఇంపార్టెంట్. సమ్మర్లో మనం సన్స్క్రీన్ వాడేటప్పుడు అట్లీస్ట్ 30 SPF పైన ఉన్న చూసుకోండి. యూవీఏ యూవీబీ కవర్ అయ్యేటట్టు కొంచెం బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్స్క్రీన్స్ యూజ్ చేయండి. మీరు బయటకి ఎక్కువ తిరిగే వాళ్ళైతే సన్స్క్రీన్ 15 మినిట్స్ ముందు రాసుకోవడం బెటర్. ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి. ఫోర్త్లీ, మనం టైట్ ఫిట్టెడ్ క్లోత్స్, సిల్క్ కానీ పాలియెస్టర్ మెటీరియల్ ఉన్న బట్టలు వేసుకోవడం అవాయిడ్ చేస్తే బెటర్. కొంచెం లైట్ ఫిట్టెడ్, లూజ్గా ఉండే కాటన్స్ వేసుకుంటే మనకి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే స్వెట్ వల్ల వచ్చే ఏమన్నా డర్మటైటిస్ లాంటి కండిషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. మీరు ఎక్కువ వర్కౌట్స్ లేకపోతే ఎక్సర్సైజ్ చేసేవారైతే మీరు ఎక్సర్సైజ్ నుంచి రాగానే ఆ క్లోదింగ్ మనం తీసేసుకొని బాత్ చేస్తే బెటర్. సో అట్లీస్ట్ ట్వైస్ అడే బాత్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్, డర్ట్ అంతా అక్యుములేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫేస్ మీద 10 డేస్కి ఒకసారి, అంటే ఫ్రీక్వెంట్గా ఎక్స్ఫోలియేట్ చేస్తే అది మనకి హార్మ్ చేస్తుంది కాబట్టి 10 డేస్కి ఒకసారి మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తే మంచిది.